స్వర్గీయ పుట్లూరు రామకృష్ణ గారి 58వ జన్మదిన సందర్భంగా ప్రతి సంవత్సరం సిటీ కేబుల్ నిర్వహించే ఆయన జన్మదిన వేడుకల్ని మేము ఈసారి జీ తెలుగు వాళ్ళ సౌజన్యంతో ముందు క్రికెట్ రేపు జనవరిలో సంక్రాంతికి ముగ్గుల పోటీలు ఇవి నిర్వహించి ఆయన జయంతి 28వ తారీఖున వీటిని ఉత్సవాలుగా జరపడం మీ అందరికీ తెలిసిందే. ఇవాళ దానికి సంబంధించి క్రికెట్ టోర్నమెంటు ఈరోజు 6 టీములని మేము దీనికి 6గురితో స్టార్ట్ చేస్తున్నాం. రేపటి నుంచి క్రికెట్ పోటీలు 2 రోజుల పాటు జరుగుతాయి. ఇందులో విజేతలని 28వ తారీఖు నాడు ఆయన జయంతి నాడు మనం వారికి విజేతలకు ఆ రోజు పురస్కారాలు అందించడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. టీములు ఒకటి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, డాక్టర్స్, లాయర్స్, మన పే ఛానల్స్, బ్రాడ్కాస్టర్స్ తరపు నుంచి పే ఛానల్స్ తరపున వాళ్ళు పార్టిసిపేట్ చేస్తాను, లోకల్ ఎంఎస్ఓల తరపున, కేబుల్ నెట్వర్క్ల తరపున ఒక టీము, ఇలా మొత్తం 6గురు టీములతో ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. ఇది ఆహ్లాదకరంగా ఉన్నే పట్టువీడుపుగా రోజు ఉండే స్ట్రెస్కి కొంత రిలీఫ్గా మేము ఇది చేయటం జరుగుతుంది. ఆయన జయంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం చేసినట్టుగా ఈ సంవత్సరం చేస్తున్నాం. రేపు కలెక్టర్ గారు రేపు ఇనాగ్రేట్ చేస్తున్నారు. ఎల్లుండి ముగింపుకి సిపి గారు వచ్చి వీటిని పురస్కారాలను ఆ రోజు ఇచ్చేస్తారు. అక్కడికి ముగింపు ఆయన వస్తారు. మేము ప్లేస్ వచ్చేసి యలమల కుదురు క్రికెట్ స్టేడియం ఉంది కదా, యలమల కుదురు క్రికెట్ ఆ గ్రౌండ్లో చేస్తాం. ఫస్ట్ మ్యాచ్ డాక్టర్స్ అండ్ లోకల్ ఛానల్స్ టీమ్ రెండు కలిపి లోకల్ ఛానల్స్. ఎలక్ట్రానిక్ మీడియా వర్సెస్ లాయర్స్. పే ఛానల్ ఫస్ట్ మార్నింగ్ ఎవరెవరిది? సెలెక్ట్ చేసుకున్నారు వెంకట గారు సెలక్షన్. థ్యాంక్ యూ సార్. ఓకే, సిటీ కేబుల్ లేదు గాడి ఓకే. ఓకే.
ఓకే.